నమస్కారం. మళ్ళీ చాలా రోజులకి ఈ విధంగా మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వీడియో స్టార్ట్ అవ్వకముందే ఇలా భయం భయంగా వచ్చి మీతో మాట్లాడడానికి కారణం ఏంటంటే, భూతులు ఉన్నాయి. రెండు మూడైతే కప్పెట్టాం డీప్ లై చేసి, కానీ అన్ని కప్పెట్టాలని మనసు ఒప్పట్లేదు. నేచురాలిటీ పోతాయేమో అని చెప్పి భయం వేసి ముందే చెప్తామని చెప్పి మీ దగ్గరికి వచ్చాను. సో అందరం కూర్చొని చూడద్దు, అందరూ విడివిడిగా కూర్చొని చూడండి, కానీ అందరూ చూడండి. మనకు తెలిసిన భూతులే, మనం రోజు మాట్లాడుకునే భూతులే. సో చెప్పేశాను ముందే, నన్ను నన్ను ఏమంటుంది అన్నయ్య అన్నా మొహలందరికి చెప్పేశాను. సో విడి సాధ్యాయి రే, నాకు బాగా ఎక్కువైపోయింది. పొద్దున్నే చందు కూడా వస్తున్నాడు, ఆయన తీసుకురావాలి. నేను అలారం పెట్టుకున్నాను, సేఫ్ సైడ్ మీరు కూడా పెట్టుకోండి. ఒకవేళ నేను లేకపోతే నన్ను లేపుదురు. అర్థమైందా? అమ్మా, ఆయన మీకు చెప్తున్నాను ఏంట్రా. ఒరే, అలారం పోతుంది, లేకండ్రా. గాడ్జిల్లా ఫిలిమ్స్. అది మీరు పెట్టుకున్న అలారంకి మీరు తప్పితే ఊరంతా లెగుతారు. సర్లే, ఆ డోర్ అయినా లాక్ ఓపెన్ చేసి ఉండండి, ఆడ వచ్చేస్తాడు. డోర్ ఓపెన్ చేయరా. బావా, సారీ బావా, నేను అర్థం అనుకున్నాను. నిజంగానే అలారం కూడా పెట్టుకున్నాను, ఈ ఎదలు కూడా చెప్పించుకున్నాను. సారీ బావా. ఏంటి బావా ఒకసారి కాల్ చేసావు, రెండు మూడు సార్లు చేయొచ్చు కదా. వీళ్ళకి చెప్పాను చూడు సార్. ఓకే సార్, ఓకే అండి, నమ్మేశాను. ఓకే సార్, ఆపండి. ఆయన నీకు ఎందుకు ఇబ్బంది? నీకు ఫోన్ చేసి నువ్వు లెగిసి మళ్ళీ అక్కడికి వచ్చి నన్ను ఎక్కించుకుని తీసుకొచ్చి ఎందుకు అవలబని అక్కడ క్యాబ్ ఎక్కితే ఇక్కడ నింపేయడరా బాబు సుఖంగానే. ఒరే మంచిపెట్టి క్యాబ్ అంటే గుర్తొచ్చింది. ఒరే 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 ఒరే, ఆ క్యాబ్ వాడు పాపం రేటింగ్ అడిగారా, రేటింగ్ చూడు, దీంట్లో రేటింగ్ ఎక్కడుందో చూడు, రేటింగ్ ఇవి అడిగి మంచి రేటింగ్. ఒరే మన సైడ్ అంటే అడిది రావులపాలెం పక్కన అంటారా బాబు, మొన్న వెళ్ళిందంటే అడి కృష్ణనగర్లో కాపురం పెట్టాడంట. ఒరే ఇవ్వడికి మంచి రేటింగ్. ఒరే ఒరే ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేస్తారా, ఆవిడైతే పేగులు లెక్కడేస్తారా. మన ఊరికాని ఊర్లో మనవడు ఒకటి తగిలితే భలే ఉంటుంది. ఒరే సర్లే చెప్పు మరి, ఏంటి విషయం, ఎందుకు వచ్చావు? ఏముందిరా, తెలిసిందే కదా ఊర్లో నర్సీ చేస్తున్నావు నేను నాన్న, బాగానే ఉంది. ఈ సంవత్సరం కూడా చాలా బాగుంది. ఇదిగో హైదరాబాద్లో కూడా మార్కెట్ చాలా బాగుందిరా, ఇక్కడ పెడితే కూడా చాలా బాగుంటుంది. అది బ్రోకర్ గారు ఎక్కడో 3-4 ఎకరాల ల్యాండ్ ఏదో ఉందన్నాడు, చూపిస్తానంటే వచ్చానమాట. ఇంకో ఫోన్ చేస్తాడు ఈరోజు. మొన్న కూడా ఇలానే వచ్చి రెండు రోజులు మింగేశావు. అయ్యబాబు అయ్యబాబు, లేదురా బాబు, ఈసారి పెట్టాలరా బాబు. అయ్యబాబు ఎవరు పడితే చేసేస్తున్నాడు. ఇప్పుడు ఆ బ్రోకర్ ఫోన్ రావడానికి ఎలాగో టైం పడుతుంది కదా, మరి ఏంటి మరి రూమ్లను ఓపెన్ చేసేద్దామా లేకపోతే బయటికి వెళ్దామా? ఊరుకో హైదరాబాద్ వచ్చుకోవాలి మరిపోదాం. అది కాదు, వీళ్ళిద్దరికి ఇంకా ఉద్యోగాలు వచ్చినాయా? రారా బాబు. రే ఇదే బాలకృష్ణ గారు ఇల్లు. ఏంటిదే లోపల ఉంటాడంటావా? ఆ ఉంటే మాత్రం పంపించేస్తారా. జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. రే ఇదేరా శ్రీహరి గారి ఇల్లు. అవును రే, మునుపుడి సార్ వచ్చినప్పుడు చూశాను, మహాన్ భావుడ్రా. అడిగినోడిగా అడిగినట్టు సాయం చేసేవాడు అంట. మరే మన సైడ్ ఒకటే తెలుసా నీకు? మా తెలుసులేవో. గీతాడ్సరా గీతాడ్సు. ఏంట్రా, వెళ్ళి కలిసి వచ్చేద్దాం. ఎవరినే ఎవరినేటి? అల్లు అర్జున్ గారు, అల్లు అరుణ్ గారు, అల్లు బాబీను, శిరీష్ను, ఎవరినొకళ్ళని. నేను నీకు మరీ అంత పుష్పాలను కనిపిస్తున్నానా? ఒరే నా మాట ఏంట్రా? రుక్ 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 సార్ ఉన్నారా? కౌన్ అల్లు అర్జున్ నై నై కట్ట కట్ట కట్టే, షూటింగ్ జరుగుతుంది కదా పుష్ప, మా సైడ్ జరుగుతుంది మారడు బిల్లు. మొన్న మా వాళ్ళు కూడా వెళ్ళారు, ఫోటోలు కూడా ఇచ్చారు. ఇంకెవరన్నా ఉన్నారా? కౌన్ సార్ అల్లు అరుణ్ గారు లోపలికి వెళ్ళొస్తున్నా. ఏ అందరు నైజానా? ఏంటి హిందీయా మాకు రాదనా? ఉండవా? ఏ అవుట్ ఆఫ్ నాట్ అలౌడ్. అయ్యో బాయ్ ఇప్పుడు ఇంగ్లీషు
చూస్తుండు ఏది రోజు ఆయనతో కారులో వస్తాను, కుళ్ళిపోతుంది కానీ కుళ్ళిపోతుంది. ఈ హైదరాబాద్లో హిందీ వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు, మన భాష వాళ్ళకి అర్థం కాదు. పదా చెప్పా మన గురించి తెలియక ఎదవకే. రే ఇదేరా కేబుల్ బ్రిడ్జ్ బాబు, కేసీఆర్ గట్టి కట్టారు రా బాబు. ఒరే ఎడక చూడరా, పొడదే సరిగ్గా రాలేదు, మళ్ళీ చూడు. చాలే అయ్యి బాబు, ఎంతలే బేరాడు రా బాబు. ఒరే ఒకసారి రాబు. అయ్యి బాబోయ్ ప్యాక్ మెల్లలే బేరా. అరే అగ్గిబెట్టులో ఉన్నాయి, అదే మన ఊర్లో అనుకో. ఇంటి ముందు అరుగు, ఇంటి వెనకాల దొడ్డి, చుట్టూ చెట్లు మొక్కలు, పాడి పంట, మంచి గాలి పీల్చుకోవచ్చురా. మరే ఇక్కడంతా ఈజీ గాలే. ఒరే ఊర్లో 10,000 సంపాదించిన దారి జాగా బతకచ్చు, ఇక్కడ 100,000 సంపాదించిన సరిపోదురా. అదంటే ఇప్పటికీ అర్థం కాదురా, ఊరంటే నా మనిషి, పట్టణం అంటే పేరు. అక్కడ అన్ని వదులుకొని ఇక్కడికి వచ్చి ఇబ్బందిగా బతుకుతుంటాం. మరి వచ్చిదంగా బెల్లవడా, పెళ్లి వరకేరా. ఊర్లో 100 ఎకరాలు ఉన్నా గానీ ఉద్యోగం లేకపోతే పిల్లనెత్తలేదురా. పెళ్లి చేసుకుని ఈ సంవత్సరం పర్మనెంట్ గా వచ్చేస్తా. నిజమే, ఈ మధ్య మన వాళ్ళకి కూడా బాగా సోకులు ఎక్కువైపోతున్నా. మాత్రం ఉండాలి ఆయన ఏం లేపారా బాబు. అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్. ఏంట్రా ఇక్కడ ఆపే, అటు ఇటు కాదురా, అటు చూడరా మన గుడి, ఎక్కడే మనకు తీర్థం దొరుకుద్ది. రే లోపల మనోడే చేపలు అద్భుతంగా చెప్తాడు, పాపట్లు అదిరిపోతాయి. పాపల పాపలు కాదురా, పాపట్లు అంటే అప్పడాలు. నీ కుర్ర ఇంకా ఏరా, ఈ అప్పడాలు చేపకులు ఈ ఊర్లో తెల్లనేటి బొక్కలాగా. ఏమన్నా పప్పుకి తీసుకెళ్ళు. పప్పా పప్పేంద్రా డబ్బులు బొక్క, మేము బొక్క ఎట్టుకోవడానికి వస్తాండ్రా, 2 రోజులు ఉంటాం, ఎగరేసి వెళ్ళిపోతాం, మళ్ళీ మా పని చేసుకుంటాం ఊర్లోని. నీకెన్నొప్పి తీసుకెళ్ళు. పప్పి టైంలో బాగోదురా, సాయంత్రం బాగుంటుంది. సరే అయితే ఈలోపు షాపింగ్కి వెళ్దాం, ఆ బ్రోకర్ గారు ఏమైనా ఫోన్ చేస్తే ల్యాండ్ చూడడానికి వెళ్దాం. అది చాలా దద్దులో బతుకుతున్నారు నువ్వు హైదరాబాద్లోని. మరే చందు, చందు ఎక్కడాడు, ఇక్కడేం చేస్తాడు ఇడు. ఒరే పిలిస్తే పలక, అర్థమైంది బాగుందా? మామూలుగా లేదు. ఒరే సిటీలో అమ్మాయిలంటారు తెగానేస్తారు, మరి విలేజ్లో అమ్మాయిలంటారు అసలు అనరు. ఎందుకంటే ఇక్కడ మేకప్లు వేసుకుంటారు, అక్కడ వేసుకోరు కాబట్టి. కరెక్టే. కానీ ఒరే అమ్మాయి మాత్రం భలే ఉందిరా జాంపండ్లాగా. మరే హాయ్ అండి. అయ్యి బాబు మీ మిమ్మల్ని చౌదరి గారు ఎలా ఉన్నారండి? మై డాడ్. మీ నాన్నగారే అంకుల్ గారు. నైస్. అడిగిన చెప్పండి, నా పేరు చందు. నా పేరు కిట్టు. నిన్న అడగలే అమ్మాయికి తెలుసా? బొక్క తెలుసు. మన నాన్న అమ్మాయి తెలియనప్పుడు అలా అలా తిట్టారా నీకు? మరి చౌదరి గారు ఎలా ఉన్నారు అని ఎలా అడిగారా? అమ్మాయి మొహం చూస్తే తెలియట్లేదేట్రా చౌదరి అమ్మాయి అని. నీకెలా తెలుసురా? రే మన వాళ్ళు మొహాలు చూసి చెప్పేస్తారా ఎవరేంటని. కరెక్టేరా. సరే దాయాలంపా బావా, నీకోసం సెలెక్ట్ చేసా, బాగుందా? నీ కుర్ర ఇంకా కుర్రలా చోడక ఏంట్రా అదే తిడతావే, ఇప్పుడు ఫ్యాషన్ ఊరికే నువ్వేసుకో. అయినా ఈ రంగు రంగుల బట్టలు ఏంటరా అయ్యే, మన ఊర్లో పేర్లేటి పడదు ఇంకా మన వాళ్ళు అందరం బాగానే ఉంది కదరా. ఊరికే ఏమన్నా డీసెంట్గా ప్లెయిన్లో ఏమన్నా వైట్ షర్ట్ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేయచ్చు కదూ. వైట్ అంటే పెద్దలాగా. ఒరే వైట్ రాయల్టీ ఆహా, ఈ రంగు రంగుల బట్టలన్నీ సిటీలో నడితేమో కానీ మన ఊళ్ళో పేర్లేటేస్తారు. నిజమే రోయ్, అదేంటో తెలియదు కానీ మన సైడు చిన్నప్పుడు పెద్దరంగా వచ్చేద్దరా. అందుకే మంచి వైట్ షర్ట్ ఏమన్నా ఉంటే సెలెక్ట్ చేద్దాం పదా. ఎలా ఉంది చైనీస్ కాలర్? బాగుంది. నువ్వు కూడా ఏమన్నా తీసుకో. తీసుకుంటా. బ్రే ఇక్కడేం చేస్తున్నావు?
మా అమ్మకి చెల్లికి ఏమైనా చెప్పులు కొందాం చూస్తున్నాను రా. మరి మీ నాన్నకని తీసుకుంటున్నారా? ఒరే, ఈ వాచ్ ఎలా ఉంటుందా మా నాన్నకి? ఏది లై పదేలుందరా? పదేలే కదా. ఒరే, చిన్నప్పుడు మనకిష్టమైన వస్తువుని నాన్న కొనమని అడిగితే ఆయన ఏమైనా రేట్ చూసుకుంటాడా? మరి మనం ఎందుకు అలా కొంటాం? మనం కూడా రేట్ చూడం, నాన్న అనుకునేలేహా ఎంత అయితే అంత. గురు, ఇది ప్యాక్ చేసేయండి, ట్యాగ్ మాత్రం కట్ చేసేయండి, బిల్లు కావర్లేదు, నేను పే చేస్తాను. ఒరే, ట్యాగులు కట్ చేయడం ఎందుకు? 10,000 కదరా. జోడించి కొడేస్తాడు మా బాబు, 10,000 అని తెలితే బయటికి ఇసురు దింగుతాడు. ఒరే, పెద్దోళ్ళకి కొనాలి కానీ రేట్లు చెప్పకూడదురా, అల్లిపోతారు. మనం 100 ఇలా ఖర్చు పెడతాం, వాళ్ళకి 100 ఖర్చు పెట్టాలంటే చెయ్యి ఒడికేస్తుంది. మరి మనకు మొత్తం అంతా దాచేయాలి కదా. అంతేరా దా. ఒరే, ఆ బ్రోకర్ గడ ఏంటరా ఇంకా ఫోన్ చేయలేదు? నేను అదే చూస్తున్నాను రా. ఇదిగో ఎదవే మాట్లాడు, బతికెత్తాడేమో ఎదవా. హలో, చెప్పండి సార్, ఏ లొకేషన్ రమ్మంటారు? లొకేషన్ పంపండి నాకు, మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆడితో వచ్చేస్తాను. అది కాదండి, అంటే పార్టీ రావడం లేదంట, ఏదో పని ఉండి ఆగిపోయాడంట, 2-3 రోజుల్లో వచ్చేస్తాడంట. అదేనండి, మీరు రమ్మంటేనే కదా వచ్చాను. ముందు చెప్పలేదండి, ఎలానో వచ్చారు కదా, 2-3 రోజులు ఉండండి, సెట్ చేద్దాం. సర్లేండి, నేను ఏదో చేస్తాను, ఆయన వస్తే చెప్పండి, కలిసి సెట్ చేద్దాం. ఏంట్రా ఏమైంది? చెత్తలంజాడుకు ఈరోజు అని దెంగడి పట్టుకుని ఇప్పుడే 3 రోజులు టైం పడుతుంది అంటున్నాడు. సర్లే, ఇప్పుడు ఏమైందిలే, వదిలేసే. ఈరోజు నాడికి బస్సులు ఏమైనా ఉంటాయా? రే, వచ్చినప్పుడే చెప్పాను, ఒక రోజు నుండి మింగేస్తావు చెప్పి. పబ్బు అన్నావు, పార్టీ అన్నావు, హాస్పిటల్ ఇవ్వకపోతే హాస్పిటల్ వచ్చేస్తాయి. సదా, పని మొట్టం లేదు, చిరాకు వచ్చేస్తుంది, పబ్బు పోదాం. ఒరే ఒరే, మీరు రూమ్లో ఉన్నారు కదా, వాళ్ళని కూడా రమ్మను. రే, వాళ్ళెందుకురా? రమ్మను బా. చెస్ చెస్ చాలు చాలు. ఒరే బాబులు, మొహం పడకండి రే, తాగండి, అర్థమైందా? ఏది కావాలో చెప్పుకోండి. ఎవరి గురించి అడుగుతున్నావు నువ్వు? ఫస్ట్ పెగ్గుకే మొహమాటం, రెండో పెగ్గుకి సిగ్గు, శరం, మానం, మర్యాద, లజ్జ ఏ ఉండవు. ఇది కూడా లాక్కొని తాగేస్తారు వీళ్ళు, అదనమాట. యారా ఏమో, అప్పా ఏం సిగ్గురా, రాక్షస మహారాజులు. జాగ్రత్త చందు. ఈ చైన్ బాగుందిరా, ఎంత ఉంటుంది? 2 గాజులు ఉంటుంది. ఓ, నాకు 2 ఇస్తావా, పెట్లో దాచుకుని ఇచ్చేస్తాను. ఇప్పుడు అంత అర్జెంటే ఉందేటి, ఏ అప్పులున్నాయా? చిన్న చిన్న అప్పులు ఉన్నా లేదా? చిన్న చిన్న అప్పులు అంటే ఎంత ఉండొచ్చు అండి? 2-3 లక్షలు. ఏం చేసేవండి డబ్బులు? కష్టాలని ఏం చెప్పుకుంటాను లేరా. సర్లే, శాలరీ అయికి వస్తుంది, కట్టుబడి చెప్తాను. నువ్వు అంత ఆలోచించుకో, కట్టుబడి చెప్తానులే, డోంట్ వర్రీ. బావా, లైఫ్లో ఫస్ట్ టైం ఓ కాస్ట్లీ మందు తాగుతున్నాను బావా. థ్యాంక్ యూ బావా. చవరిగా, ఇది కాస్ట్లీ ఏంటి, ఇది బ్రాండ్ ఏంటి? నీకు ప్రెసిడెంట్ మెడల్ తెలుసా, గెలాక్సీ తెలుసా, ఆంధ్ర గోల్డ్ తెలుసా, బూమ్ బూమ్ తెలుసా, యంగ్స్టార్ తెలుసా, ఎస్ఎన్జే 10,000 తెలుసా, బ్లాక్ బాస్టర్ తెలుసా? ఇవన్నీ ఏంట్రా? మేము తాగే బ్రాండ్స్ రా, మేడ్ ఇన్ ఏపీ, వీఆర్ ద వరల్డ్స్ రిచెస్ట్ డ్రింకర్స్. ఈ యొక్క బ్రాండ్లు, ఈ యొక్క రేట్లు బొక్క. ఐ కెన్ అండర్స్టాండ్. ఒరే బా, టైము 12 అయిపోయింది, 2 గంటలుగా ఉన్న బస్సులు ఉంటాయా? రేయ్,
తాగుతున్నా తాగేసి ఇంటికొచ్చి పడుకో. ఓవర్ యాక్ట్ చేసామంటే బొక్క పగిలిపోద్ది. ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతాను చిన్న పిల్లలాగా తాగా. ఏడేడు చందు చందు ఎక్కడికి వెళ్ళిపోయాడు? లగేజ్ కూడా లేదు, వెళ్ళిపోయినట్టున్నాడు. రే చందు ఎక్కడున్నా బే, లగేజ్ కూడా లేదు. పొద్దున్నే 7 గంటలకే మెలకు వచ్చిందిరా, ఇంకా అక్కడ ఉన్న పనేం లేదు కదా. ఊరు వెళ్తే ఏదైనా పని చూసుకోవచ్చు. ఇంకా మిమ్మల్ని లేపి ఇబ్బంది పెట్టడం ఎందుకని ఎల్బీ నగర్ వరకు వచ్చేసి ఇక్కడ బస్సు దొరికితే బస్సు ఎక్కేయను. ప్రస్తుతానికి కోదాడ దగ్గర ఉన్నట్టున్నాడరా. ఒరే అసలు నీకు ఆగదా, చాలా షుగర్ ఉందా నీకు? హాయ్ బాబోయ్, పని లేకుండా వేరే ఊర్లో నిమిషం కూడా ఉండలేనరా బాబు. ఇవన్నీ కాదు కానీ ఒరే ఏమన్నా అర్జెంట్ అయితే చెప్పు, 2 లక్షల చీటీ ఉంది ఎత్తేద్దాం. నువ్వు మాత్రం ఇబ్బంది పడకు, నీ ప్యాంట్ జేబులోని 1-5 వేలు ఎట్టాను చూడు. గొప్పడురా బాబు నువ్వు. కాదురోయ్ గోదారుణ్ణి. నచ్చినట్టయితే మీరు కూడా రిలేట్ అయ్యి ఉంటే కనుక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ చందు సాహస్.